अंदर की नमस्कार तिरी एनके 24 वीकेंड वार्ता की स्वागत నిన్నెలా మండలంలోని కర్జీ జంగాల్పేట్ సెక్రటరీ సర్పంచ్లపై చర్యలు తీసుకోవాలని ఇండియా ప్రజాబంధు పార్టీ ఆధ్వర్యంలో ఎంపీఓకి వినతి పత్రం. నిన్నెలా మండల కేంద్రంలోని కర్జీ జంగాల్పేట్ దమ్మిరెడ్డిపేట గ్రామాలలోని వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్ రావాలి అంటే ఒక్కొక్కరికి 2000 చొప్పున ఇవ్వాలని సర్పంచ్ సెక్రటరీ గారు తమ వద్ద నుండి డబ్బులు తీసుకొని పింఛన్ ఇప్పిస్తామని చెప్పినప్పటికీ 6 నెలలు గడుస్తున్న రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న ఇండియా ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షులు సంబంధిత వ్యవహారంపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎంపీఓ శ్రీనివాస్ గారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఇండియా ప్రజాబంధు నాయకులు సంతోష్ మరియు గ్రామ యువకులు వినోద్ శ్రావణ్ ఉపసర్పంచ్ చిలుకయ్య మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. నిన్నెల మండలంలోని మరి కర్జీ దమ్మిరెడ్డిపేట గంగల్పేట ఉన్నటువంటి గ్రామ సమస్యల దృష్టి మీదకి ప్రజాబంధు పార్టీ తరఫున మేము ఒక గ్రామం సందర్శించడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో ముఖ్య సమస్య ఏంటంటే మరి అర్హులైనటువంటి వృద్ధాప్య వికలాంగుల వితంత పెన్షన్లకి అర్హులైన వాళ్ళకి గత సంవత్సరం నర క్రితం కూడా అప్లై చేసుకున్న వారికి ఇంతవరకు పెన్షన్ రాలేటటువంటి సందర్భం. దాదాపు సుమారు 50 మందికి ఈ గ్రామ సమస్య ఉన్నది. ఈ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి పెన్షన్ రాలేదు. అర్హులైన వాళ్ళకి అప్లై చేసుకున్నప్పటికీ కూడా మరి పెన్షన్ రాకపోగా ఉన్న నాయకులు అధికారులు ఈ పెన్షన్కి తలా 2000 రూపాయలు తీసుకొని రాజకీయ దిగ్గజం ఎర్ర సూర్యుడు విప్లవ వీరుడు ప్రజల మనిషి కామ్రేడ్ గుండా మల్లేష్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా ఆసిఫాబాద్ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించిన మల్లేష్ గారు ఈ నెల అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. పలు పార్టీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు విద్యార్హత లేని వారిని తొలగించాలని అదేవిధంగా స్టాఫ్ నర్సులకి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు అందేలా చూడాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నీరజ గారికి తెలంగాణ నర్సింగ్ సమితి జిల్లా అధ్యక్షులు తైల సంతోష్ ఉపాధ్యక్షురాలు శ్రావణి వినతి పత్రం అందించారు. మంచిర్యాల జిల్లాలోని వివిధ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రోజుకి 8 గంటల డ్యూటీ నిర్వహించాలని సంతోష్ డిమాండ్ చేశారు. ఆగని గిరిమరణాలు. ఒకే నెలలో కొనంపేట గ్రామానికి చెందిన విస్తారి శ్రీనివాస్ బోయిని చంద్రయ్య కర్జీ జంగాల్పేట గ్రామ పంచాయతీకి చెందిన అదిరిపల్లి బక్కయ్య మృతి చెందారు. మిషెల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి 89వ జయంతి వేడుకలు ఇల్లందు మండలంలోని మాణిక్యారం గ్రామంలో సమతా సైనికదళ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమతా సైనికదళ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దుర్గం నగేష్ గారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు
ఒక శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా దేశ శాస్త్ర సాంకేతికను ప్రపంచానికి పరిచయం చేశారు మరియు అనేక సేవలు దేశానికి అందించారని 2020 విజయంలో యువకులు దేశాన్ని పరిపాలించాలి అని కలాం గారు కన్న కలని నిజం చేసే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిసిసిబి డైరెక్టర్ కోటేశ్వరరావు పిఏసిఎస్ డైరెక్టర్ లష్కర్ టీచర్ రాంబాబు నవీన్ మరియు తదితరులు ఉన్నారు పోషన్ అభియాన్ పురస్కారం అవార్డు అందుకున్న నందులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మనాభం 2018-19 సంవత్సరానికి గాను ఐసిడిఎస్ కార్యక్రమాల అభివృద్ధి ప్రభుత్వ పథకాల్ని విజయవంతం చేయడంలో అశేష కృషి చేసినందుకు పద్మనాభంకి శుక్రవారం అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా శిశు సంక్షేమాధికారి రౌస్ ఖాన్ ఈ అవార్డును అందించారు ఇండియా ప్రజాబంధు పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ మండలంలోని అంకుశంలోని పేదలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా బంధు జిల్లా కార్యదర్శి ప్రియదర్శిని ప్రజాబంధు జిల్లా అధ్యక్షులు కాశి సతీష్ కుమార్ గ్రామ సర్పంచ్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పేదలకు బియ్యం మరియు చీరలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రాజేందర్ శ్రీనివాస్ నందయ్య మరియు తదితరులు పాల్గొన్నారు మెరిసిన గిరిపుత్రిక పేదరికం ఉన్నత చదువులకు అడ్డం కాదని మరోసారి నిరూపించిన మమత ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో పుట్టి ఐఐటీలో ర్యాంక్ కొట్టి ఎన్ఐటి వరంగల్లో సీటు సాధించారు గురుకుల పాఠశాలలో చదువుకొని ఈ స్థాయి ర్యాంకు సాధించగలిగానని మమత ఆనందం వ్యక్తం చేశారు పేదరికంలో పుట్టి ఉన్నత స్థాయికి చేరుకోవడం నీ కృషికి అభినందనలు అని పలువురు అభినందిస్తున్నారు కాగా గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్వీట్ కూడా చేశారు విద్య ఉద్యోగ రంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ కోర్సుల్లో చేరేందుకు మరో అవకాశం కల్పించారు అక్టోబర్ 22వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు తిరిగి వచ్చే వారం మరింత సమాచారంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి NK24 కెమెరామ్యాన్ శ్రీపాల్తో మీ శ్రీనివాస్